పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణంతో టెయిల్ ఎండ్ ప్రాంతాల ఆయకట్టు సమస్యలకు శాశ్వత పరిష్కారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రాక పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. రంగాపూర్ దేవునిపల్లి గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అట్టహాసంగా పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా కోర్టు భవన నిర్మాణానికి 81 కోట్ల రూపాయలు మంజూరు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ప్రపంచ యాంటీ మైక్రోబియల్ వారోత్సవాల ముగింపు సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వాక్థాన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన DM&HO డాక్టర్ అన్న ప్రసన్న కుమారి. పెద్దపల్లి శ్రీ సత్యసాయి సేవా మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్యావతరణ దినోత్సవ ముగింపు వేడుకలు అలరించిన బాల వికాస్ పిల్లల నృత్యాలు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టెముక్కల సురేష్ రెడ్డి. పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రానికి రిటైర్డ్ టీచర్ సుందరి ఆధ్వర్యంలో సెంటెన్స్ విద్యార్థుల ప్యాకెట్ మనీతో నిత్యావసర సరుకులు అందజేతారు.